హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయ టీవీ. హాయ్ జయ. హాయ్. ఏంటి, చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ తీసుకొచ్చావు. చూస్తే చుట్టుపక్కల బంగినపల్లి మామిడి పళ్ళు, సపోటాలు, గూస్బెర్రీలు, స్వీట్ లెబర్, వావ్, నాకైతే అన్ని తినాలని అనిపిస్తుంది. ఏంటి, తిన్నావు కదా ఆల్రెడీ? ఓకే, ఒక గూస్బెర్రీ తిన్నాను, ఆకలి బాగా వేస్తుంది. చూస్తే బంగినపల్లి మామిడి పళ్ళు చూస్తుంటే మాత్రం బాగా నోరు ఊరుతుంది. ఏంటి, సీజన్ కదా, సీజన్. సమ్మర్ సీజన్ లో అందరూ తింటున్నాం, తినాలి తినాలి అనిపిస్తుంది. ఎవరు ఉండరు, మ్యాంగో ఇస్ క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఆల్ రైట్, ఓకే. ఈ ఏంటి ఫామ్ ల్యాండ్, ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చాం, దీని స్పెషాలిటీస్ ఏంటి చెప్పగలరా? ఇది ఎక్కడికి వచ్చాం అన్నావు కదా, ఇది ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్. ఓకే, ఇది మనం ప్రెసెంట్ వరంగల్ హైవే బీబీ నగర్ లొకేషన్ లో ఉన్నాం. ఆల్ రైట్, ఓకే. సో ఇది శ్రీవనం అని విహారీ ప్రాజెక్ట్స్ వారు ప్రెసెంట్ చేస్తున్నారు. ఓకే, ఇది 25 ఎకర్స్ లేఅవుట్ అన్న టోటల్ గా. అయితే ఎక్కడ కూడా నీకు ఇది ఒక ఫార్మ్ ల్యాండ్ వెంచర్ లాగా అనిపించదు, వెంచర్ అనిపించదు. ఏదో ప్రైవేట్ ఫార్మ్ ల్యాండ్ లాగా ఉంది, మన పర్సనల్ లాగా ఉంది. yes yes 100%. సో పెద్ద పెద్ద చెట్లు, మంచి మ్యాంగో ప్లాంట్స్, ఎక్కువగా మ్యాంగో ఉంటాయి. దాంతో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అన్ని కూడా ఆర్గానిక్ గా పండిస్తున్నారు. అసలు బ్యూటిఫుల్ అండ్ తెలుసా ఎలేష్, ఇది సిటీకి చాలా నియర్ బై, HMDL లిమిట్స్ లో ఉన్న ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. అండ్ ప్రైజ్ కూడా ఈ హైవేలో నీకు తెలియదు కానీ నాకు తెలుసు, ఈ హైవేలో ఈ రేట్ పెట్టాలంటే ఆలేరు జనగాం వరకు వెళ్తున్నారు. ఓకే, అదే ప్రైస్ లో HMDA లిమిట్స్ లో ఇంత మంచి డెవలప్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ లో వస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. దట్టు ఇక్కడ అంతా కూడా ట్రీస్ కూడా చాలా బాగా పెరిగిపోయి మంచిగా క్రాప్ కూడా వచ్చేసింది. మ్యాంగోస్ చూస్తే చాలా మంచి, బంగినపల్లి మామిడి పళ్ళు అందంగా ఉన్నాయి. ఓకే, మరి కనెక్టివిటీ విషయానికి వస్తే కనెక్టివిటీ ఎక్స్ట్రా ఆర్డినరీ కనెక్టివిటీ లేష్, ఎందుకంటే ఉప్పల్లో అన్నది మెయిన్ ఇక్కడ స్పాట్. ఉప్పల్ నుంచి మనం ఒక 30-40 మినిట్స్ డ్రైవ్ లో ఇక్కడ రావచ్చు. ఔటర్ రింగ్ రోడ్ వెరీ నియర్ బై. ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నుంచి 1 km డిస్టెన్స్ లోనే రీజనల్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది అన్నమాట మనకి. సో మనకి మెట్రో కూడా మనకి శాంక్షన్ అయింది. ఆ మెట్రో కూడా రేపు యాదాద్రి వరకు ఇస్తే కనుక ఇది ఒక హ్యాపెనింగ్ డెస్టినేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఔటర్ నుంచి మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాలనుకున్నా ఈజీగా కనెక్ట్. సో ఎక్కడికైనా వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ చాలా నియర్ బై ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది ప్రాజెక్ట్. yes, వెరీ వెరీ నైస్. సో ఇక్కడ ఫ్రూట్స్ అన్నారు కదా, ఈ ఫ్రూట్స్ తో పాటు ఇక్కడ మేము స్టే చేయాలనుకుంటే ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీ తో గానీ స్టే చేయాలంటే అలాంటి ఏమైనా ఫెసిలిటీ ఉందా? yes yes అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఆల్రెడీ సిట్ అవుట్స్ లాగా ఇవి మన పార్క్ సైడ్ పార్కల్ టైప్ లో మనకి పూరి గుడిసెల లాగా అందంగా బొమ్మరిల్లు లాగా ఉంది. yes, ఇవి వేశారు. ఇవి కాకుండా స్టే చేయడానికి మనం కాటేజెస్, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇవ్వబోతున్నాం అన్నమాట. ఎవరైనా వచ్చి వీకెండ్ స్టే చేయాలనుకుంటే చేయొచ్చు. ఎప్పుడు కూడా ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఉంటారు. ఓకే, సో మనం వస్తున్నామని చెప్తే ఫుడ్ అరేంజ్, ఫుడ్ కూడా ప్రాబ్లం లేదు. సెక్యూరిటీ కూడా ఎలా అంటే మనం ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే గానీ డోర్ ఓపెన్ చేయరు. ఫ్రంట్ లో కంప్లీట్ గా లాక్ చేస్తుంది, కాల్ చేస్తే గానీ ఓపెన్ చేయలేదు. దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. వాటర్ కూడా బాగుంది, అందుకే ప్లాంట్స్ ఇంత బాగా, ల్యాండ్ కూడా బాగుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అన్ని చెట్లు రావు. పండాలంటే ఆ ల్యాండ్ కూడా మంచిగా ఉండాలి కదా, మంచి ల్యాండ్, ఆర్గానిక్ గా చేస్తున్నారు, సఫిషియెంట్ వాటర్ ఉంది, మంచి ఎలక్ట్రిసిటీ ఉంది. సో ఫార్మ్ ల్యాండ్ ఎంజాయ్ చేయాలి. బడ్జెట్ లో మనకి మనకు తోసిన బడ్జెట్ లో మనం ఎంతో అంత ల్యాండ్ తీసుకొని ఫార్మ్ ల్యాండ్ ని ఎంజాయ్ చేయాలి. వీకెండ్ హోమ్స్ కావాలి. మాకు కూడా తోట ఉంది, మాకు కూడా మామిడి తోట ఉందిరా అని ఫ్రెండ్స్ గర్వంగా చెప్పుకోవాలనుకున్నా ఇలాంటి ఫార్మ్ ల్యాండ్ తీసుకోవచ్చు అని అంటాం. ఓకే, చాలా చాలా మంచి థాట్, చాలా బాగుంది. అయితే ప్రైస్ ఎలా ఉండబోతుంది? ప్రైస్ అదే చెప్పాను కదా ఎలేష్, మనకి ఆలేరు జనగాం లో ఏదైతే ప్రైస్ నడుస్తుందో దాంతో కంపేటిటివ్ ప్రైజే ఉంది. ఒకటి మటుకు క్వశ్చనబుల్ ఏంటి అని అంటే, ఎక్కడైనా సరే ఫార్మ్ ల్యాండ్స్ అంటే కొద్దిగా లోపలికనే ఉంటాయి. ఏవి కూడా ఫార్మ్ ల్యాండ్స్, రోడ్కి ఏమి ఉండవు. ఫార్మ్ ల్యాండ్ అంటేనే లోపలికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా మనకి బీబీ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలగా ఉంటుంది. రీజనబుల్ గా ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ ఏంటి అన్నది మటుకు నాకు కాల్ చేస్తేనే చెప్తారు. సో నువ్వు మటుకు కాల్ చేయమని చెప్తావు. నేను కూడా కింద నుండి నెంబర్ కి కాల్ చేస్తేనే చెప్తాను. ఓకే, చాలా చాలా బాగుంది. నాకైతే ఇమీడియట్ గా కొనాలనే ఆశ మాత్రం పరుగులు తీస్తుంది. సో మీకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తాను. yes.